ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసే ముందు ఫస్ట్ వీరిద్దరిని పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? మంజుల. మంజుల గారు ఎక్కడ నుంచి వస్తున్నారు? ఫ్రమ్ గోల్కొండ. ఫ్రమ్ గోల్కొండ. ఓకే. హాయ్. హాయ్ గీత, హౌ ఆర్ యూ? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీ పేరు? నీరు. నీరు గారు మీరు ఎక్కడ నుంచి? గోల్కొండ. గోల్కొండ. సో అయితే ఇద్దరు ఫ్రెండ్సా? అవునండి. సో ఒక దగ్గర ఉంటారా? ఒక దగ్గర. నైస్ నైస్. గోల్కొండ వినడానికి బాగుంది. అంటే అంత వంటలు చేస్తూ ఉంటారా? చాలా బాగా. చాలా బాగానా? సో నేనేం ఇచ్చినా కూడా బాగా చేసేస్తారు అన్నమాట. అయితే సో చూసేద్దామా మరి ఈ రోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. చూసాం గీత. ఏదో షేప్ బాంబు కాదు కదా? బాంబులు కూడా వండుతారా? ఇంకా అంత సర్ప్రైజ్ మేము ఇవ్వట్లేదు ప్రస్తుతానికి. సో చక్కగా పువ్వు పువ్వు తీయబోతుంటే ఇవి చూడండి, బాంబు అని కుదుకుని ఎలా చేశారు. సో అరటి పువ్వు అనమాట. సో తెలుసు కదా అరటి పువ్వుతో వంటలు చేయొచ్చు. చేయొచ్చు కానీ చాలా బాగా ఇంగ్రీడియంట్స్ ఇచ్చారు గీత. అవునా? చాలా మంది అసలు తక్కువ కదా, తక్కువ చేసుకుంటూ ఉంటారు. అవును. సో ఇదిగో ఈ అరటి పువ్వులో ఇవన్నీ ఉంటాయి, అదే వీటితో మనం వంట చేసుకోవాలి. తెలుసు మీకైతే ఐడియా ఉంది కదా అరటి పువ్వు చక్కగా. సో నేను ఈ స్టాప్ వాచ్ ఆన్ చేస్తాను. సో మీకు ఫస్ట్ ఎవరికైతే రెసిపీ పేరు తడితే నాకు చెప్పండి, అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? సో టైమర్ ఆన్. ఇద్దరు కూడా థింకింగ్ ఆన్. సో అరటి డిసైడెడ్ అంత ఫాస్ట్ గా అరటి పువ్వు చూడగానే నేను చేస్తా మంచి ఐటమ్ తెచ్చారు అది ఇది అన్నారు. సో ఆబ్వియస్ గా మీకు బాగా ఐడియా ఉన్నట్టుంది. సరే ఆఫ్ చేసేస్తున్నాను టైమర్. చెప్పండి ఏం చేస్తారు గీత? నేను దీంతో అరటిపు మసాలా చేస్తానండి. అరటిపు మసాలా డిఫరెంట్ కొంచెం మసాలా. ఆలోచించాను ఏంటంటే కాజు యాడ్ చేస్తాను అనమాట. అందరూ రకరకాల మసాలా పల్లీలు అవి యాడ్ చేస్తారు కదా, నేను కొంచెం కాజు షాహీ టైప్ చేస్తాను. షాహీ టైప్ లో చేస్తారా? అరటి పువ్వుని షాహీ టైప్ లో. సూపర్. సో అరటి పువ్వు మసాలా కర్రీయా? ఓకే. ఓకే అండి, మరి అరటి పువ్వు మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటి పువ్వు మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటి పువ్వు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, టమాటో పేస్ట్ 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి అరటి పువ్వు మసాలా కర్రీ కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సో నీరు గారు స్టార్ట్ చేద్దామా? చేసామండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఓకే. ఇది తొందరగా అయిపోతుంది గీత, ఫాస్ట్ గా. ఫాస్ట్ గా ఈజీగా. ఈ అరటి పువ్వు ముందు ఉడికించారా? లేదండి, డైరెక్ట్ తీసి దీని మధ్యలో ఒకటి ఉంటదండి కాడలాంటి, అది తీసేయాలి. దొంగోడు అంటారు. దొంగోడు తీసేయాలి. మరి అది ఉంటే దొంగోడు మనకి దొంగలాక పిన్ చేస్తా ఉంటాడు కదా, కాబట్టి అన్నిట్లో చక్కగా తీసేశారు అన్నమాట. అంతే. ఓకే, అది మెయిన్ అన్నమాట. కొంచెం ఆనియన్స్ వేసుకుందాం. ఓకే. మీ పేరేమిటి? నీరువేనా? నీరు ఠాకూర్. నీరు ఠాకూరా? ఓహో, ధూల్పేట్. ఇది నేను ఏం చేశానంటే పుదీనా పచ్చిమిరపకాయ లైట్ పేస్ట్ అన్నమాట. పుదీనా పచ్చిమిరపకాయ. ఓకే. నెక్స్ట్ గీత గారు అల్లం వెల్లి పేస్ట్ ఇంట్లో తయారు చేసింది. ఓకే. మనం ఇంట్లో తయారు చేసుకునేదే యూజ్ చేసుకోవాలండి. ఇది మా అత్తమ్మ అంటారు ఎప్పుడు. మీ అత్తమ్మ అంటారా? ఎందుకు అంటారు? ఏమంటారు అంటే రెడీమేడ్ కన్నా మన ఇంట్లో తయారు చేసే ఆ ఫ్లేవరే డిఫరెంట్ ఉంటుంది. స్మెల్ గాని టేస్ట్ గాని చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పువ్వులు వేసుకుందాం. అరటి పువ్వు. నేను లిల్లీ పూలు అంట. లిల్లీ పూలు అంటారా? లిల్లీ పూలు. మీరు గబుక్కుని లిల్లీ అన్నారు అనుకోండి, చూసే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ కొంబ తీసి లిల్లీతో కూడా మనం ఏమైనా వంట చేసేసుకోవచ్చాను. లిల్లీ కదా అరటి పువ్వే, అంటే అరటి పువ్వు కూడా చూడడానికి అట్లా అనిపిస్తుంది. సో మీరు మాత్రం అరటి పువ్వుతోనే చేసుకోండి. లిల్లీతో ఒక వంట అంత బాగోదు అనుకోండి, ఎందుకంటే ఎక్కువ స్మెల్ ఉంటుంది కదా. అదే లైట్ చిక్కడు పసుపు. ఓకే. ఇది టమాటా పేస్ట్. ఓకే. చాలా ఇంతే? చాలా అండి, మనం క్వాంటిటీ తక్కువ తీసుకుంటాం. అవును, కానీ మసాలా కర్రీ అంటే గ్రేవీ రావాలి కదా. మన మెయిన్ కాన్సెప్ట్ కాజు కదా. ఓ, అది ఎక్కువ వేస్తారా? అది ఎక్కువ వేస్తాం అన్నమాట. ఓకే. ఓకే. ఇప్పుడు కొంచెం లైట్ ఫ్రై అవ్వాలి.
ఈ వంట మీరే ట్రై చేశారా, ఎక్కడైనా చూసారా? కాదు గీత, ఇది నేనే ట్రై చేశాను. ఎందుకంటే మేము ఎక్కువ గ్రేవీస్ మసాలా కర్రీస్ ఉంటే కాజు ఇంకా బాదాము అట్లాంటివి ఎక్కువ యూజ్ చేస్తాం. ఇంకోటి పల్లీ పేస్ట్ ఇట్లాంటివి యూజ్ చేస్తాం కదా, దీంట్లో కొంచెం కాజు యూజ్ చేస్తే ఎట్లుంటది ఈ డిష్ అని నేను ట్రై చేస్తాను. చాలా బాగుంది. అయితే అభిరుచి చూపియాలి కదండి, అందుకని ఇక్కడ చేస్తున్నారు అన్నమాట. అందుకే నేను చూపి అరటిపూ తీయగానే మీరు అబ్బా భలే ఇంగ్రీడియంట్ అన్నారు. ఓహో అట్లా కొంచెం యూనిక్ ఉంటా, కొత్త కొత్త చూపిస్తే కదా అమ్మ నేర్చుకుంటా. మీ అభిరుచిలో చెప్తున్నా కదా ఎన్ని కొత్త డిషెస్ ఉంటాయి గీత, మీనంటే లక్కీ అంతేనా? మీద టేస్ట్ నిజంగా చాలా లక్కీ, ఎందుకంటే ఇదిగో ఇట్లాంటివి కూడా అన్ని వెరైటీ వెరైటీ టేస్ట్ చూడడానికి ఉంటుంది కదా. ఇప్పుడు లైట్ కారం కారం వేసుకో. సో వంటలు అంటే మీకు కూడా బాగా ఇంట్రెస్ట్? చాలా ఇష్టం. నేను నాన్ వెజ్ ఎక్కువ చేస్తాను. నాన్ వెజ్ ఎక్కువ చేసుకుంటారు? చీరం కాటి అది ఎక్కువ ఉంటుంది. ఓహో, సో మీరు ఏమైనా వర్కింగా లేకపోతే? లేదు, ఆల్రౌండర్ చెప్పుకోవచ్చు. ఆల్రౌండర్ ఎయిర్పోర్ట్ ఎంప్లాయీ ఉండే, పాప పుట్టిన తర్వాత ఇంకా మానేసి ఒక బాబు ఒక పాప, కుకింగ్ గేమ్ షోస్ అన్ని చాలా ఇష్టం. ఏదో వదిలిపెట్టరు, ఇక్కడ ఒక్క కనిపిస్తూనే ఉంటా. అంతేనా? ఇప్పుడు ఇది కొంచెం మగ్గుతుంది అంటే తొందరగా అయిపోతుంది గీత. జీడిపప్పు పేస్ట్ వేస్తే మనం కొంచెం తిప్పుకుంటూ ఉండాలి, అడుగు పడుతుంది. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. చేయొద్దా? చేయొద్దు. ఓ, కొంచెం తగినంత ఉప్పు. ఓకే, సో అయితే బాగా యాక్టివ్ అన్నమాట. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మీరు హస్బెండ్ బిజినెస్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్? అదేమిటి కరివేపాక ఇప్పుడు వేస్తున్నారా, మర్చిపోయారా? కాదు కాదు, మనం ఫైనల్ వేయాలి. అది కరివేపాకు కొంచెం ఇది టిప్ అనమాట. మేము ఎక్కువ మటుకు కర్రీస్ అయినప్పుడు కరివేపాకు వేస్తాం, ఫ్లేవర్ పట్టుకుంటుంది. ఓహో, కొంచెం మంది ఆయిల్ లోనే వేసేస్తారు కదా. అవును, అది మా ఇంట్లో ఇది సిస్టమ్ ఇట్లా. ఓకే, ఈ సిస్టమ్ అంటే మీకు ముందు నుంచి వచ్చిందా, పెళ్లి అయిన తర్వాత? మీ అత్త పెళ్లి అయిన తర్వాత సీరియస్లీ పెళ్లి ముందు నాకు ఈవెన్ టీ కూడా చేయడం రాదు. ఇప్పుడైతే అన్ని వంటలు వచ్చేసాయి కదా, చాలా బాగా చేస్తారు. మా ఇంటికి రండి. తప్పకుండా అభిరుచి, మా ఇంటికి రండి. ఓకే, అయిపోయినట్టేనా? ఇంకోటి గరం మసాలా లైట్. ఓహో, ఫైనల్ గానా? ఫైనల్. ఓకే, తొందరగా అయిపోతుంది గీత. అవును, అయిపోయింది చాలా ఫాస్ట్. అంటే తక్కువ క్వాంటిటీ కూడా చేసుకున్నాం కదా మనము, జస్ట్ లైట్ గరం మసాలా. సో దీనికి కొంచెం పుదీనా ఫ్లేవర్ అయితే బాగుంటుందా? బాగుంటది. కొత్తిమీర కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ నేను పుదీనా. మీకు పుదీనా ఎక్కువ ఇష్టం? చాలా ఇష్టం. ఓకే, సో రెడీ? రెడీ అండి. నైస్. అంటే కొంచెం గ్రేవీ టైప్ లో కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు టమాటో ఉంది కదా, టమాటో పేస్ట్ ఎక్కువ యాడ్ కొంచెం ఎక్కువ యాడ్. ఓకే, సో ఇది కాంబినేషన్ దేంట్లో బాగుంటుంది? రోటీస్, రుమాలి రోటీస్, పుల్కాస్, రైస్ లో కూడా చాలా బాగుంటది అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు కొంచెం గ్రేవీ టైప్ అంటున్నారు కదా, రైస్ లో చేసుకోవచ్చు. ఓకే, కానీ రోటీ పుల్కాస్ లో చాలా బాగుంటుంది, చాలా బాగా టేస్ట్. ఓకే ఓకే, మనం ఫైనల్ గా ఇంకొంచెం పుదీనా. పుదీనా గీత, అరటి పువ్వు మసాలా రెడీ. నైస్, మంచి స్మెల్ వస్తుంది. ఓకే అండి, మరి అరటి పువ్వు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటి పువ్వు మసాలా కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పుదీనా పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అరటి పువ్వు, పసుపు వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్ వేసి వేగాక జీడిపప్పు పేస్ట్, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటి పువ్వు మసాలా కర్రీ రెడీ.